నమస్తే వెల్కమ్ టు ఇండానికి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇండప్త్ కార్యక్రమానికి స్వాగతం పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు లక్ష ఇరవై వేల సంవత్సరాల్లో ఎన్నడూ ఎరుగని అత్యధిక ఉష్ణోగ్రతలు కేవలం ఈ జులై నెలలోనే నమోదయ్యాయని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు ఈ నేపథ్యాన్ని ప్రస్తావించిన గుటెరస్ గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసింది ఇక మరిగే యుగంలోకి అడుగు పెట్టామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ధ్వంసమయ్యే ఉష్ణోగ్రతలు భూమిని వేడెక్కిస్తూ వచ్చాయని ఇక నుంచి సలసలా మరిగే పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుందని హెచ్చరించారు ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందుతూ వచ్చాం ఇక దాని గురించి ఆలోచన అక్కర్లేదు ఎందుకంటే ఇక నుంచి భూమి సలసలా మరిగిపోతుంది ఉత్తర అంతర్గోళంలో నమోదవుతున్న తీవ్రమైన వేడిని క్రూరమైన వేసవిగా ఆయన అభివర్ణించారు ఇది భూగ్రహం మొత్తానికి వచ్చిన విపత్తు మంచ యుగం నుంచి చూసుకుంటే ఈ జులైలో ప్రపంచ స్థాయి ఉష్ణోగ్రతలతో రికార్డులు బద్దలయ్యాయని అన్నారు వాతావరణ మార్పు ఊహించని రీతిలో శరవేగంగా జరిగిన భయంకరమైన పరిణామం ఇది ఇప్పటికి ఆరంభమైందనే అనుకోవాలి ఇకపై హెచ్చరికలు ఉండవు త్వరపడి చర్యలు చేపట్టడం మాత్రమే చేయాల్సి ఉంటుందని ప్రపంచ ఆయన పిలుపునిచ్చారు గుటరేసి చెప్పిన మాటలు అక్షరాల నిజం ఇప్పుడు సముద్రాల లోపల హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి అవి వర్షాలు కురవాల్సిన సైకిల్ ను దారుణంగా మార్చేస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ వెరణించింది అమెరికాలోని దక్షిణ ప్రాంతాలతో పాటు దక్షిణ యూరప్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి కొన్ని చోట్ల హీట్ వేవ్ లు మరికొన్ని చోట్ల కార్టించులు ఇంకొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం విజృంభిస్తోంది కేవలం నేలపై మాత్రమే కాదు ప్రస్తుతం సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ప్రస్తుతం ఫ్లోరిడా పరిసరాల్లోని జలాలు చాలా వేడెక్కుతున్నాయి మే నెలలోనూ అమెరికా కెనడాల పశ్చిమ తీరంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి ప్రస్తుతం ఈశాన్య అట్లాంటిక్ లో హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది అయితే అదే సమయంలో పశ్చిమ మధ్యతర సముద్రంలో ముఖ్యంగా జిబ్రాల్టర్ జలసంధికి సమీపంలో ఒక హీట్ వేవ్ తీవ్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది అని ఎన్జీఓ మెర్కటర్ ఓషన్ ఇంటర్నేషనల్ తెలిపింది ఐర్లాండ్ బ్రిటన్ల తీరాలతో పాటు బాల్టిక్ సముద్రంలోనూ విపరీత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోనూ పరిస్థితులు ఇలానే దక్షిణ గ్రీన్లాండ్ లోని లాబ్రడార్ సముద్రంలోనూ ఒక హీట్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని పరిస్థితులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏర్పడిన ఎల్లినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉండబోతోందని శాస్త్రవేత్తలు ముందుగానే అంచనా వేశారు ఈ విపరీత ఉష్ణోగ్రతల వెనక్కున్న కారణాలపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిస్థితులు చేపడుతున్నారు ప్రాంతీయ సముద్ర వాతావరణంలో చోటు చేసుకునే కొన్ని మార్పులపై తీవ్రమైన హీట్ వేవ్లు వచ్చే అవకాశం ఉంటుందని గతంలోనే ప్రపంచానికి సూచించడం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇవి కొన్నిసార్లు వారాల వరకు కొనసాగొచ్చు అయితే గరిష్టంగా కొన్నిసార్లు ఏళ్ల వరకు కూడా వీటి ప్రభావం ఉండొచ్చు అయితే దీర్ఘకాలం ఇలా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది మనుషుల ప్రమేయం ఉండే చర్యలతో వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణంలో తొంభై శాతం సముద్రాల్లోకి వెళ్తుంది భూ వాతావరణం శోషించుకునే ఉష్ణోగ్రత గత రెండు దశాబ్దంలో రెట్టింపైంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పదహారు మధ్య మెరైన్ హీట్ వేవ్ లు రెట్టింపయ్యాయని పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత వీటి తీవ్రత నిడివి కూడా చాలా పెరిగిందని రెండు వేల ఇరవై గట్ల విడుదలైన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ వెల్లడించింది సముద్రంలో హీట్ వేవ్స్ పెరగడానికి వాతావరణంలోని ఏరోసోల్ స్థాయిలు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు వీటి వల్ల చుట్టుపక్కల కాస్త చల్లగా ఉంటుంది అయితే షిప్పింగ్ రంగాన్ని కార్బన్ రహితంగా మార్చే ప్రక్రియలో ఏరోసోల్ స్థాయిలు పడిపోతున్నాయి ప్రస్తుతం హీట్వేవ్లు మరింత తీవ్రంగా కూడా కావచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు ఉత్తర అట్లాంటిక్లో పరిస్థితులకు ఎల్లీనో కారణం కాకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ సాధారణంగా ఎల్లీనోతో ప్రపంచంలోని అన్ని చోట్ల సముద్రాలు కాస్త వేడెక్కుతాయని డబ్ల్యూఎంఓ నిపుణులు వివరిస్తున్నారు ఈ హీట్ హీట్వేవ్ల వల్ల సముద్రపు జీవులు చేపలు వాతావరణం తీవ్రంగా ప్రభావితం కావచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో రెండు పేల పది రెండు పేల పదకొండులో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి ఇక్కడి కెల్ఫ్ అడవులు కూడా ధ్వంసం అయ్యాయి ఫలితంగా ఇక్కడ పర్యావరణ వ్యవస్థ చాలా దెబ్బతింది దీనికి కొన్ని సంవత్సరాల తర్వాత రెండు పేల పదహారులో వాతావరణ మార్పులు ఎల్ వల్ల నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు గ్రేట్ బ్యారియర్ రిలీఫ్ కోరల్ బ్లీచింగ్ కు కారణమైంది నారాడికే పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా తొలి ఫలితం త్వరలోనే కనిపించబోతోంది ప్రపంచంలోని అతి సుందరమైన దీవుల్లో ఒకటైన తువాల దీవి త్వరలో అదృశ్యం కానుంది పశ్చిమ మధ్య పసిఫిక్ సముద్రంలోని ద్వీపదేశమైన వేలుగా ఉంటుంది ఇటీవల కొద్ది కాలానికి నీట మునిగి అదృశ్యం అవుతుందని శాస్త్రవేత్తలు దీవుల్లో రెండు ఇప్పటికే నీట మునిగా ఇది సముద్ర మట్టానికి ప్రస్తుతం కేవలం రెండు మీటర్ల ఎత్తులోనే ఉంది తువాలు దీవి ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది తీర ప్రాంత దేశాలు భవిష్యత్తులో కనిపించకుండా పోనున్నాయని హెచ్చరికలున్నాయి అసలు కర్పన ఉద్గారాల తగ్గి వెంటనే చర్యలు చేపట్టకుంటే మానవాళి నివాసనం తప్పదని ఐరాస్ ఆందోళన వ్యక్తం చేసింది అందుకు ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇవి గత చరిత్రలో నమోదైన రికార్డులను బద్దలు కొడుతున్నాయి కొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి అందుకే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జులై చరిత్రలో చేరిపోయింది ఈసారి ఉత్తరార్ధ గోడల్లో వేసవి ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది దీంతో ఈ రికార్డులు బద్దలు కావడానికి ఇవి కారణమయ్యాయి అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో యాభై డిగ్రీల సెల్సియస్ దాటేసింది వేడి కారణంగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది అమెరికాలో ఇరవై కోట్ల మందిపై అంటే అరవై శాతం ప్రజలకు వేడికలు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది ఇదే పరిస్థితి భారతదేశంలోనూ సంభవించింది అసాధారణ వాతావరణ మార్పుల కారణంగా మండించే ఎండలతో పాటే కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి కేవలం భారత్ మాత్రమే కాదు ఇతర ఆసియా దేశాలు కూడా అనుకోని ఈ విపత్తుతో సతమతమవుతున్నాయి రెండు ఇరవై రెండు సంవత్సరంలో ఎనభై ఒక్క విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి అందులో అత్యధిక భాగం వరదలు తుఫాన్లే ఉన్నాయి కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిల్లాడాయి ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచ్ఛిన్నమవుతాయని డబ్ల్యూఎంఓ తాజా నివేదిక హెచ్చరించింది ప్రపంచంలోని ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది పంతొమ్మిది వందల అరవై ఒకటి తొంభై మధ్య సగటు వేడికంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపైంది వరదలు తుఫాను పాటుగా పాటుగా పశ్చిమాసియా దేశాలు ఇసుక తుఫాన్లతో విలవిల్లాడాయి రెండు ఇరవై రెండులో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది సాధారణం కంటే అధిక వేడి పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది దీనివల్ల నీటి లభ్యత తగ్గిపోవటమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది పాకిస్తాన్ భారత్లు వరదలు తుఫాన్లతో అల్లాడిపోయాయి ఈ అతివృష్టి అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు